హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పులుసు అండి. చాలా చాలా జ్యూసీ అండ్ స్పైసీ, టేస్టీ, చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈరోజు మీకు చికెన్ పులుసు ఎలా చేసుకోవచ్చో నా స్టైల్లో నేనైతే ఎలా చేస్తాను మీకు ఈరోజు చూపించబోతున్నానండి. ఎవరైనా చేసేయచ్చు, అంత బాగుంటుంది, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ పులుసు ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చికెన్ పులుసు కోసం నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆ తర్వాత దీంట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏది ఉంటే అది, వీటన్నిటిని వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది నేను ఆయిల్లో వేసేసి పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని నూనెలో వేయించుకుంటానండి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కొంచెం నూనె పైకి ఆయిల్ స్ప్రెడ్ అయ్యే వరకు దీన్ని కొంచెం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఈ స్టేజ్లో కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఈ ఆయిల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఈ ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి మసాలా అనేది, పేస్ట్ అనేది ఫ్రై అయినట్టు. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అన్నిటిని వీటిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలన్నిటిని వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా ఆ ముక్కలకి బాగా పట్టించేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటెతో బాగా పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని చూసారు కదా, మొత్తం కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారు కదా, ఈ చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి, రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకో 1/2 స్పూన్ వేసుకోవచ్చండి. ఈ రెండింటిని కూడా ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకేసుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకుంటే చూసారు కదా చికెన్ ఉడికిపోయిందండి. చికెన్ ఉడికిన తర్వాతే మనం మసాలా వేసుకోవాలి కాబట్టి చికెన్ ఉడికిన తర్వాత నేను 1/2 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఇంకో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి, అప్పుడు కర్రీ ఇంకా చాలా బాగుంటుంది. వీటిని కూడా బాగా ఈ కర్రీలో మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకుంటే ఈ మసాలాలు, పచ్చివాసన అనేది పోతుందండి. చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతూ చికెన్ బాగా ఉడికి మసాలా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసే వేరే బౌల్లో సర్వ్ చేసుకొని ఆనియన్ తోటి, కొత్తిమీర తోటి సర్వ్ చేసుకొని, నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తింటే సూపర్.